ఆపటం వల్ల ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో చనిపోయిన కరోనా రోగుల మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న దాదాపు 100 అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు ఆపటం దుర్మార్గం. నంద్యాల కడపకు చెందిన ఇద్దరు కరోనా రోగులు మరణించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పోలీసులు కనీస మానవత్వం లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని ఖండించారు. ఒక రకంగా చెప్పాలంటే ఏ చట్టానికి కూడా సంబంధం లేదు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నామా లేకపోతే మనం ఏమైనా సపరేట్ వేరే కంట్రీనా అని నాకు అర్థం కావడం లేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం తన అచేతగానే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఈ రకంగా అంబులెన్స్ రావడం అంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి లేదు. ఇవాళ కర్నూలు బార్డర్లో ఇద్దరు చనిపోయారు. నంద్యాల పేషెంట్ ఒకరు, కడప పేషెంట్ ఒకరు. వాళ్ళ దాదాపు 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వాళ్ళ అనంత హైదరాబాద్కి మెరుగైన వైద్యం కోసం పేషెంట్ తీసుకుపోతూ ఉంటే ఈ తెలంగాణ పోలీసులకు హాపి హక్కు ఎవరిచ్చారని నేను అడుగుతాను.